అన్నం లేని దేశంలో అన్న వస్త్రాలు ఎందుకు, అన్వస్త్రాలు ఎందుకు, అన్న వస్త్రాలు కావాలంటూ భారతదేశాన్ని గేలి చేసింది స్వదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులే. ఈ కమ్యూనిస్టుల సొంత దేశమైనటువంటి చైనా ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయాలు ఆందోళనకారి పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఒక కీలక నివేదిక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. పలు దేశాలు తమ అణవస్త్రాల సంఖ్యను పెంచుకుంటున్నాయని పేర్కొంది. స్వీడన్కి చెందిన మేధోమదన సంస్థ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి ఈ నివేదికను రూపొందించింది. మన పొరుగుదేశం చైనా అణ్వాయుధ సామర్థ్యం గణనీయంగా పెరిగినట్టు పేర్కొంది. ఇతర అణవస్త్ర దేశాలు సైతం తమ ఆయుధాలను ఆధునీకరిస్తున్నాయని వెల్లడించింది. సిప్రి తాజా నివేదిక ప్రకారం గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. తాజాగా ఈ పోకడను ముగింపు పడింది. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న 9 దేశాలు బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, భారత్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా, పాకిస్తాన్, రష్యా, అమెరికా దగ్గర 2023 జనవరి నాటికి 12,512 అణ్వాయుధాలు ఉన్నాయి. 9,576 అణ్వాయుధాలు సైనిక ఆయుధగారాలు ఉన్నాయి. ఇవన్నీ వినియోగానికి సిద్ధంగా ఉన్నట్టే. ఇలా సైనిక అవసరాలకు వాడడానికి సిద్ధంగా ఉన్న అణ్వస్త్రాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. వీటిలో 3,844 వార్ హెడ్లను క్షిపణులు యుద్ధ విమానాలతో కలిపి మోహరించారు. 2,000 అస్త్రాలను హై అలర్ట్లో ఉంచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణ్వస్త్రాల సంఖ్యలో ఇప్పటికే అమెరికా రష్యా వద్దనే 80% ఉన్నాయి. అత్యధికంగా చైనా అణ్వాయుధాల సంఖ్య 350 నుంచి 410 పెరిగింది. భారత్ చైనా మధ్య గత కొన్నేళ్లుగా సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఇవి పరిగణలోకి తీసుకోవాల్సిన విషయమని నిపుణులు అంటున్నారు.